हाई एवरीवन, मैं पाठशाल मैं 9th क्लास साइंस सब्जेक्ट थर्ड चैप्टर लॉस ऑफ मोशन अने लेसन संबंधी की कॉन्सेप्ट्स माइंड मैपिंग अलाने क्वेश्चन एंड आंसर्स मैं चुपकोना ओके अच्छे की कॉन्सेप्ट्स आइज़ैक न्यूटन फॉर्मुलेटेड द लॉस ऑफ मोशन फर्स्ट लॉस ऑफ मोशन गमन नियमान एवर फाइंड आउट अंटे एवर प्रतिपादिंचारंटे आइज़ैक न्यूटन अन्नमाट Newton's first law of motion states that a body continues in the state of rest or in motion unless the net force acts on it. Newton మొదటి గమన నియమం ఏంటంటే ఏదైనా వస్తువు రెస్ట్ పొజిషన్ ఉండ స్థిరంగా ఉన్నా కానీ లేదా యూనిఫామ్ మోషన్ లో కదులుతూ ఉన్నా కదులుతూనే ఉంటుంది లేకపోతే రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది ఎప్పటి వరకు unless the net force acts on it. దాని మీద ఫలిత బలం యాక్ట్ చేయనంత వరకు స్థిరంగా ఉన్న వస్తువు స్థిరంగాను మూవ్ అవుతున్న వస్తువు మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో న్యూటన్ ఫస్ట్ ఆఫ్ మోస్ట్ ఏ బాడీ కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ద నెట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇనర్షియా. ఇనర్షియా అంటే జడత్వం అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, అంటే దానికి ఉండే సహజ స్వభావం, అంటే మనకి ఎలా అన్నానో జడత్వాన్ని మన మాట వినకపోవడం అని చెప్పి అలా కంపేర్ చేసుకుంటా అలా కంపేర్ చేసుకోమన్నాను. ఓకే, అంటే స్థిర జడత్వం, స్థిరంగా ఉన్న వస్తువు స్థిరంగానే ఉండాలనుకుంటుంది, ఎవరి మాట వినదు. గమన జడత్వం అంటే మూవ్ అవుతున్న వస్తువు మూవ్ అవుతూనే ఉండాలనుకుంటుంది, అది ఎవరి మాట వినదు అనమాట. దాన్ని మనం స్టాటిక్ ఇనర్షియా అని లేదా డైనమిక్ ఇనర్షియా. స్టాటిక్ అంటే స్థిరంగా ఉంది కదా, ఇనర్షియా అంటే స్థిర జడత్వం, స్టాటిక్ ఇనర్షియా అంటాం. మూవ్ అవుతున్న వస్తువు మూవ్ అవుతూనే ఉండాలనుకున్నాం, అది గమనంలో ఉంది డైనమిక్ ఇనర్షియా. దాన్ని గమన జడత్వాన్ని డైనమిక్ ఇనర్షియా అని చెప్పి అంటున్నాం. సో ఇనర్షియా ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ దట్ రెసిస్టెన్స్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. అంటే ఇనర్షియా అనేది ఏదైనా ఒక పదార్థానికి ఉన్న ప్రాపర్టీ, దానికి ఉన్న స్వభావం అన్నమాట. అదేం చేస్తుంది, దాంట్లో మార్పును అంగీకరించదు అనమాట. రెసిస్టెన్స్ ఉంటారు, రెసిస్టెంట్ అంటే అడ్డగిస్తున్న, దాంట్లో పరివర్తన రావడానికి ఎప్పుడు అడ్డగిస్తూనే ఉంటుంది అనమాట. కాబట్టి కదులుతున్న వస్తువు ఆగు అంటే అది ఒప్పుకోదు, ఇష్టపడదు ఆగడానికి. లేదా స్టడీగా ఉన్న వస్తువు నువ్వు మూవ్ అవ్వమ్మా అంటే తొందరగా ఒప్పుకో దాంట్లో ఉన్న చేంజెస్కి. సో ఇట్ రెసిస్ట్ ఇది ప్రాపర్టీ ఆఫ్ ఇనర్షియా ఇస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాటర్ దట్ రెసిస్ట్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. సో అది కదలాలన్నా లేకపోతే స్థిరంగా ఉండాలన్నా వాటిలో చేంజెస్ని ఎప్పుడు రెసిస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, అడ్డగిస్తూ ఉంటుంది. దాన్ని మనం జడత్వం అని చెప్పి అంటాం, దాన్ని మనం ఇనర్షియా అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో ద మాస్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా, ఎస్ యూనిట్స్ ఆఫ్ మాస్ ఇస్ కిలోగ్రామ్స్. సో ఇనర్షియాని మనకు ఇనర్షియాని ఆ వస్తువు యొక్క మాస్ని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తాం. సో ఇప్పుడు పెద్ద లారీ ఉందనుకోండి, దానికి ఆ మాస్ ఎంత ఉందో దాన్ని బట్టి అంతే ఇనర్షియా ఉంటుంది. అదే చిన్న సైకిల్ ఉందనుకోండి, ఆ సైకిల్ యొక్క మాస్ ఎలా ఉంటుందో దాని ఇనర్షియా కూడా అంతే ఉంటుంది. అంటే హెవీ మాస్ ఆబ్జెక్ట్కి హెవీ ఇనర్షియా, తక్కువ మాస్ ఉన్న ఆబ్జెక్ట్కి తక్కువ ఇనర్షియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలనుకోండి, బాగా లాభాటి మనిషి ఉన్నాడు అనుకోండి, తొందరగా కదలవయ్యా సన్నటి అబ్బాయి బాగా ఫాస్ట్గా నడుస్తున్నాడు, నువ్వు ఎందుకు అంత ఫాస్ట్గా ఉన్నాడో, లేవంటే తనేమంటాడు. సో హెవీ మాస్ ఉన్న బాడీకి ఎక్కువ కదలలేని తత్వం ఉంటుంది, అంటే ఎక్కువ ఎనర్జీగా ఉంటుంది. తక్కువ మాస్ ఉన్న దానికి తక్కువ, ఇప్పుడు హెవీ మాస్ ఉన్న ఆబ్జెక్ట్ కంటే తక్కువ ఉన్న మాస్కి తక్కువ ఎనర్జీగా ఉంటుంది. ఓకే, అంతేనా? అంటే సైకిల్ కన్నా లారీకి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది, లారీ కన్నా సైకిల్కి తక్కువ ఇనర్షియా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇనర్షియా అనేది దాని మీద ఉంటే మాస్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఇనర్షియాని మెజర్ చేయాలంటే దాని యొక్క మాస్ని బేస్ చేసుకోవాలి. సో ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకొని ఇనర్షియాని క్యాల్కులేట్ చేస్తున్నాం. కాబట్టి మాస్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అబ్బా అంటే కిలోగ్రామ్స్, కేజీస్. అందరికీ తెలిసిందే కదా, మాస్ని కిలోగ్రామ్స్తో చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అదేంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద నెట్ ఫోర్స్. మూమెంటమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే మనం ఇనర్షియా చెప్పిన మాస్ ఎలా ఉందో, మాస్తో సర్టెన్ మాస్తో కొంచెం వెలాసిటీతో వచ్చే బాడీని మూమెంటం కలిగి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లారీ ఉంది, లారీకి సర్టెన్ మాస్ ఉంటుంది,
అది సర్టెన్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. సో అది మాస్ విత్ వెలాసిటీతో ట్రావెల్ అయ్యే బాడీకి ఏముంటుంది, మూమెంటం ఉంటుంది. సో ఆ మూమెంటంతో ట్రావెల్ అయ్యే బాడీలో మూమెంటంలో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే వెలాసిటీలో చేంజెస్ వస్తే మూమెంటంలో చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, సో మాస్ విత్ వెలాసిటీతో వస్తున్న వెహికల్ ఏదైతే ఉందో, లారీ ఉందనుకోండి, అది ఫాస్ట్గా వచ్చి గోడను హిట్ చేసింది. ఓకే, మాస్ అండ్ వెలాసిటీతో వచ్చే బాడీ ఉన్న మాస్ అండ్ వెలాసిటీతో వచ్చే లారీ ఏమని కలిగి ఉంటుంది, మూమెంటం కలిగి ఉంటుంది. సో ఆ మూమెంటంతో ఏం చేసింది, అది మూమెంటం ఉందని చెప్పి ఏం చేసింది, గోడను హిట్ చేసింది. గోడను హిట్ చేస్తే ఏమైంది అక్కడ, ఫోర్స్. ఓకే, ఆ మూమెంటం అనేది దేనికి సమానమైంది, ఫోర్స్కి సమానమైంది. సో ఆ ఫోర్స్ గట్టిగా ఉండడం వల్ల గోడ అనేది బ్రేక్ అయిపోయింది. సేమ్ అంతే, కొంత మూమెంటం మాస్ అండ్ వెలాసిటీతో వచ్చే లారీకి కొంత తక్కువ మూమెంటంతో వచ్చింది అనుకోండి, అంటే తక్కువ కొంచెం స్లోగా వచ్చి గోడను హిట్ చేసింది అనుకోండి, అప్పుడు గోడ బ్రేక్ అవుతుందా, బ్రేక్ అవ్వదు కదా. సో ఆ మూమెంటం అనేది తక్కువ ఫోర్స్తో యాక్ట్ అయింది గోడ మీద, అప్పుడు ఏమవుతుంది, గోడ బ్రేక్ అవ్వదు. జస్ట్ ఎలా టచ్ చేసి ఆగింది అనుకోండి లారీ, అప్పుడు గోడ బ్రేక్ అవుతుందా, బ్రేక్ అవుతుంది. అంటే మూమెంటం అనేది ఫోర్స్కి సమానమైనప్పుడు ఆ మూమెంటంలో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, సర్టెన్ టైం ఇంటర్వెల్లో. అంటే జస్ట్ 1 సెకండ్లో హిట్ చేయటం, లేదా 10 సెకండ్స్లో వాల్ని హీట్ రీచ్ అవ్వటం, ఓకే, లేదా 1 మినిట్లో వాల్ని రీచ్ అవ్వటంలా ఆ మూమెంటంలో టైం పెట్టి ఆ చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ రేట్ ఆఫ్ టైంతో చేంజెస్ వస్తూ ఉంటాయి, ఏమంటారు రేట్ ఆఫ్ అని చెప్పి చెప్తూ ఉంటాము. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. ఎప్పుడైతే మూమెంటంలో చేంజెస్ వస్తూ టైం ప్రకారం మూమెంటం అనేది మారుతూ ఉంటుందో అది ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. ఆ ఫోర్స్ మూమెంటం కనుక ఎక్కువ ఉంటే ఫోర్స్ కూడా ఎక్కువ అవుతుంది, దానివల్ల ఆ ఎగ్జాంపుల్లో గోడ అనేది బ్రేక్ అయ్యింది. అదే మూమెంటం తక్కువ ఉంటే, అంటే తక్కువ వెలాసిటీతో ట్రావెల్ అయ్యి జస్ట్ ఎక్కువ టైం గ్యాప్తో ట్రావెల్ అయినట్లయితే ఫోర్స్ తగ్గిపోయింది. సో దానివల్ల గోడ అనేది జస్ట్ బ్రేక్ అవ్వకుండా ఆగిపోయింది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికని చెప్పచ్చు, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అని చెప్పచ్చు, గోడ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి చెప్పచ్చు అనమాట. సో ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్. ఆ మూమెంటం ఏ డైరెక్షన్లో ఉంటుందంటే అది అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్. సో ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్, అది ఫోర్స్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ లీనియర్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ ఈజ్ గివెన్ బై ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. దట్ ఈజ్ మూమెంటంని స్మాల్ పీతో చూస్తాం, ఇండికేట్ చేస్తాం, మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఓకే, మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. నెక్స్ట్ దాని ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ 1 కేజీ మాస్ అండ్ ప్రొడక్ట్ యాజ్ యాక్సలరేషన్ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ కాల్డ్ న్యూటన్. న్యూటన్ అంటే ఏంటి, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 కేజీ మాస్ ఉన్న బాడీ దాని ప్రొడక్ట్ ఆఫ్ యాక్సలరేషన్ అంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 కేజీ × 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, న్యూటన్ ఎందుకు వచ్చింది, కేజీ మాస్ అని ఎందుకు చెప్తున్నా, ఫోర్స్ ఈజ్ ఓకే. ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అనేది ఫోర్స్కి ఫార్ములా అయితే ఇది దేనికి ఉపయోగిస్తాం, న్యూటన్ సెకండ్ రాదు మూవ్ అవుతున్న బాడీకి చూపిస్తాం. అదే మాస్ కనుక కాన్స్టెంట్గా ఉందనుకోండి, ఎం కాన్స్టెంట్గా ఉంది, ఓకే, కాన్స్టెంట్ మాస్ ఉన్న బాడీకి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనే ఫోర్స్ ఫార్ములా వాడతాం, ఇది న్యూటన్ సెకండ్లానే. సో మాస్కి 1 కేజీ అయితే యాక్సలరేషన్ 1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, ఇదే కదా యాక్సలరేషన్కి యూనిట్. సో 1 కేజీ మీటర్స్ పర్ సెకండ్ అంటే కేజీ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది దేనికి ఇక్కడ ఉంది, ఫోర్స్ కదా, దేనికి ఈ వాల్యూ అనేది 1 న్యూటన్, 1 న్యూటన్కి ఈక్వల్ అవుతుంది అనమాట, న్యూటన్ని క్యాపిటల్ అంతా చూస్తాం. ఓకే, సో 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 కేజీ × మాస్, 1 కేజీ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే,
న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే, వన్ ఆబ్జెక్ట్ ఎగ్జర్టెడ్ ఎ ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్, ద సెకండ్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ ద ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. న్యూటన్ థర్డ్ లా ఏం చెప్పారు, ఒక ఆబ్జెక్ట్ కనుక రెండో ఆబ్జెక్ట్ మీద ఏదైనా బలాన్ని ప్రయోగించినట్లయితే, ఆ రెండో ఆబ్జెక్ట్ కూడా దాని మీద పనిచేసిన మొదటి ఆబ్జెక్ట్ మీద సేమ్ అంతే బలాన్ని అదే ఆపోజిట్ డైరెక్షన్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, వన్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ ద ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్ అండ్ ద సెకండ్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ ద ఫోర్స్ ఆన్ ఫస్ట్ ఆన్ విత్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్, ఇన్ యాన్ ఐసోలేటెడ్ సిస్టమ్ వేర్ దేర్ ఈజ్ నో నెట్ ఫోర్స్ ద టోటల్ మూమెంటమ్ ఈజ్ కన్సర్వ్డ్. అదే ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకే, ఐసోలేటెడ్ సిస్టమ్ని ఏం ఐసోలేటెడ్ సిస్టమ్లు ఏవైతే ఉండడో మనకి చెప్పుకున్నాం కదా, నేను కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటంలో చెప్పుకుంటా. ఐసోలేటెడ్ సిస్టమ్లో నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు దాని టోటల్ మూమెంటం అనేది కన్జర్వ్డ్ అవుతుంది. ఇదే కదా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనే టాపిక్ ఇంపల్స్లో నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు, ఓకే, నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు ఐసోలేటెడ్ సిస్టంలో ఇదిగో టోటల్ మూమెంటం ఈజ్ కన్సర్వ్డ్. అంటే ఎం వన్ యూ వన్ అంటే ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంట్, టోటల్ మూమెంటం అనేది కన్సర్వ్డ్ అవుతుంది. అదే కదా టెక్స్ట్ బుక్లో మనం చదువుకుంది, ఏం చదువుకున్నాం ఇక్కడ, లాస్ ఆఫ్ కన్సర్వేషన్ స్టేట్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్, ద మూమెంటం ఆఫ్ సిస్టమ్ రిమైన్స్ అన్చేంజ్డ్, అంటే కన్సర్వ్డ్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఏ సిస్టమ్ యూ సెట్ టు ద ఐసోలేటెడ్ వెన్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ జీరో. ఎప్పుడైతే దాంట్లో మూమెంటం అనేది అన్చేంజ్గా ఉంటుందో, కన్సర్వ్డ్గా ఉంటుందో, అది ఐసోలేటెడ్ సిస్టంలో అక్కడ నెట్ ఫోర్స్ అనేది జీరో అయినట్టు అప్పుడు దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, ఇదే కదా మనం టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం. నెక్స్ట్ అలానే మైండ్ మ్యాపింగ్, లాస్ ఆఫ్ మోషన్ గురించి మనం మొత్తం ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా తీసుకొని మనం చెప్పుకుందాం. లాస్ ఆఫ్ మోషన్లో మనం ఏం నేర్చుకుందాం, ఫోర్స్ గురించి నేర్చుకున్నాం, అలానే న్యూటన్స్ లాస్ గురించి తెలుసుకున్నాం, అలానే ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా గురించి నేర్చుకున్నాం, అలానే లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఏ లీనియర్ మూమెంటం గురించి తెలుసుకుందాం. ఓకే, ఫోర్స్, బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట, బ్యాలెన్స్డ్ ఫోర్స్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. న్యూటన్స్ లాస్కి వచ్చినట్టు ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా. ఓకే, ఫస్ట్ లా ఇనర్షియా గురించి చెప్తూ ఉండే అనమాట. ఓకే, స్టాటిక్ ఇనర్షియా, డైనమిక్ ఇనర్షియా గురించి మనం ఫస్ట్ లాలో చదువుకుందాం. అలానే ఇనర్షియాలో మోషన్ అంటే స్టాటిక్ ఇనర్షియా, ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే డైనమిక్ ఇనర్షియా అని, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే స్టాటిక్ ఇనర్షియా అని, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే సర్టెన్ డైరెక్షన్లో మూవ్ అయ్యి వస్తే అదే డైరెక్షన్లో మూవ్ అవ్వాలనుకుంటుంది, అప్పుడు కూడా అది ఎవరు మాట వినదు కదా. నెక్స్ట్ అలానే సెకండ్ లా, సెకండ్ లాగా మనకి దేనికి ఎఫ్ ఈక్వల్ టు డిపి బై డిటీ. ఓకే, మూమెంటం గురించి చెప్తుంది, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం మనం ఈ సెకండ్ లాలో నేర్చుకుంటాం. అలానే థర్డ్ లా దేనికి చెప్తుంది, లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం గురించి చెప్తుంది. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం, ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు, ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు, సెకండ్ లా ఓన్లీ మూమెంట్ గురించి చెప్తుంటే, రెండవ టూ బాడీస్ మధ్య ఉండే ఫోర్స్ గురించి యాక్ట్ అయినప్పుడు కన్సర్వేషన్ అంటే టూ బాడీస్ మధ్య మూమెంటం గురించి చెప్తుంటుంది. సో అది మనకి కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటం అవుతుంది. సో థర్డ్ లాస్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటంలో చెప్తుంది అనమాట. అప్పుడు నెట్ ఫోర్స్ ఐసోలేటెడ్ సిస్టమ్లో ఏమవుతుంది, నెట్ ఫోర్స్ యాక్ట్ జీరో అయినప్పుడు మూమెంట్స్ అనేది కన్సర్వ్డ్గా ఉంటుందని చెప్పి మనకి చెప్తుంది అనమాట. ఓకే, అలానే మూమెంటంకి ఫోర్ నెట్ ఫోర్స్కి టైం మనం చెప్తాం అనమాట. ఓకే, ఏమని చెప్పుకున్నాం ఈ యాక్టివిటీలో, సో ఏదైనా ఒక వస్తువు బ్రేక్ అవ్వాలంటే ఎప్పుడు మూమెంటం మాత్రమే సేమ్గా ఉండటమే కాదు, దాని మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్స్ అండ్ టైం కూడా వాటికి కారణం అవుతుందని చెప్తుంది. సో షోన్ ఇన్ చేంజెస్ ఇన్ ద మూమెంటం నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ బట్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో టైమ్ డ్యూరింగ్ విచ్ ఫోర్స్ ఈజ్ ఎక్సర్టెడ్ ఆన్ ద ఆబ్జెక్ట్. సో ఏదైనా ఒక వస్తువులో చేంజెస్ రావాలంటే కోని మూమెంటం మీద కాదే బేస్ అయ్యేది, అది
దాని మీద యాక్టింగ్ మ్యాగ్నెట్ ఆ ఫోర్స్ మీద అలానే బట్ ఆస్ ఇట్ టైమ్ డ్యూరింగ్ అంటే దాని మీద టైం డ్యూరేషన్ మీద కూడా ఈ ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్ గురించి చెప్పినట్లయితే ఇదే కదా మనం ఇంతకుముందు నుంచి చదువుకున్నాం. ఓకే కీవర్డ్స్ అండ్ మీనింగ్స్ లాస్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ ఇంప్రూవ్ క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోతే ఫాస్ట్గా చెప్పేసుకుందాం. లాస్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి? మోషన్ న్యూటన్స్ ప్రపోజ్ దట్ త్రీ ఫండమెంటల్ లాస్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద కనెక్షన్ బిట్వీన్ ఓకే కనెక్షన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ చేంజ్ ఇన్ మోషన్. ఓకే న్యూటన్స్ అనే లాస్ ఆఫ్ మోషన్ ఏంటంటే న్యూటన్ ఓకే ముందు మొత్తం చదువుతాం. సో న్యూటన్ ప్రపోజ్ ద త్రీ ఫండమెంటల్ లాస్ విచ్ ఎక్స్ప్లెయిన్ ద కనెక్షన్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ చేంజ్ ఇన్ మోషన్. దిస్ త్రీ లాస్ ఈజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే లాస్ ఆఫ్ మోషన్ అంటే న్యూటన్ అనే శాస్త్రవేత్త గమన నియమాన్ని ప్రతిపాదించాడు. లాస్ ఆఫ్ ఫండమెంటల్ ముందు మూడు ఫండమెంటల్ లాస్ని ప్రతిపాదించాడు. వాటిని మనం న్యూటన్స్ లాస్ అని చెప్పి పిలుచుకుంటున్నాం. అవి దేనికి సంబంధించినవి? ఒక వస్తువు మీద యాక్ట్ అయ్యే ఫోర్స్కి వాటి యొక్క కదలికలకి సంబంధించిన నియమాలు అన్నమాట. దాన్ని మనం ఏంటంటే ఫండమెంటల్ లాస్ అనమాట. ఏదైనా ఒక వస్తువు మూవ్ అవుతూ ఉందంటే దాని మీద ఏదైనా ఒక యాక్షన్ జరిగిందంటే దానికి ఫండమెంటల్గా బేస్గా ఏం జరిగింది అనేది ఈ త్రీ లాస్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పగలమాట. సో న్యూటన్స్ ఈజ్ ద ప్రపోజ్ ద ఫండమెంటల్ లాస్ ద లాస్ హ్యాస్ విత్ కనెక్షన్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ఇస్ చేంజ్ ఇన్ మోషన్. సో వీఆర్ కాల్డ్ యాజ్ దిస్ త్రీ లాస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే నెక్స్ట్ ఇనర్షియా జడత్వం. ఇనర్షియా ఈజ్ ద బాడీ ఈజ్ ఇన్ఎబిలిటీ ఆఫ్ సో ఇనర్షియా ఆఫ్ యర్ బాడీ ఈజ్ అన్ ఇన్ఎబిలిటీ ఆఫ్ యర్ బాడీ టు చేంజ్ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్ యూనిఫామ్ మోషన్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్. ఓకే ఇనర్షియా అనేది బాడీకి ఉండే క్యారెక్టర్ అనమాట. అదేం చేస్తుంది? దాంట్లో ఉన్న చేంజెస్ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అది రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనూ లేదా మోషన్లో ఉన్న బాడీ మోషన్లోనూ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యే బాడీ ఈ విధంగా రెస్ట్లోన మోషన్లోనే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సారీ ఎలా చెప్పాలంటే ఇనర్షియా ఆఫ్ యర్ బాడీ ఈజ్ ఇనబిలిటీ ఆఫ్ యర్ బాడీ చేంజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ చేంజెస్ ఇన్ ద యూనిఫామ్ మోషన్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతున్న బాడీ రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనూ మోషన్లో ఉన్నది యూనిఫామ్ మోషన్లోనూ ఉండటానికి ఇది ఇష్టపడుతుంది తప్ప దాంట్లో చేంజెస్ రావడానికి ఇది ఒప్పుకోదు అనమాట. ఓకే ఇనర్షియా ఇంతకుముందు ఏం చెప్పుకున్నా, ఇనర్షియా ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇనర్షియా ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాటర్ ఇట్ రెసిస్ట్ ద చేంజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బాడీస్ ఆర్ ఇన్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఓకే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యే బాడీ రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే యూనిఫామ్ మోషన్లో ఉండటానికి ఇష్టపడుతుంది తప్ప దాంట్లో చేంజెస్ రావడానికి ఇనర్షియా అనేది ఒప్పుకోదు కదా. కాబట్టి ఓకే మూడ్లో ఉంటుంది కాబట్టి దీన్ని జడత్వం అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే ఇనర్షియా అంటూ ఉంటాం. మాస్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ యర్ బాడీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటైన్స్ ఇట్స్ బాడీ. మాస్కి వెయిట్కి ఎప్పుడు ఏంటండి రెండింటికి కేజీస్ కిలోగ్రామ్స్లోనే చూస్తాం కదా తేడా ఏంటి అంటాం. మాస్ అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ మ్యాటర్. ఒక మ్యాటర్లో ఎన్ని పార్టికల్స్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో వాటిని బట్టి కౌంట్ చేసేది మాస్. వెయిట్ అంటే గ్రావిటేషన్ ఫోర్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేది వెయిట్. ఓకే మాస్ యొక్క బాడీ యొక్క మాస్ మూన్ మీద ఉన్న ఎర్త్ మీద ఉన్న ఒకే రకంగా ఉంటుంది. కానీ ఆ బాడీకి ఉన్న మాస్ మూన్ మీద వెయిట్ అనేది మూన్ మీద ఎర్త్ మీద ఒకే రకంగా ఉండదు అనమాట. ఓకే సో వెయిట్కి గ్రావిటేషన్ ఫోర్స్ బేస్ ఉంటుంది కాబట్టి వెయిట్లో చేంజెస్ వస్తాయి కానీ సేమ్ బాడీకి అదే బాడీ యొక్క మాస్లో మాత్రం అలాంటి చేంజెస్ రావన్నమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్
లారీ ఉందనుకోండి, లారీ యొక్క మాస్ మూన్ మీదైనా ఎర్త్ మీదైనా ఒకే రకంగా ఉంటుంది, కానీ వెయిట్లో మాత్రం డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మూన్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ ఉండదు కాబట్టి వెయిట్లో ఖచ్చితంగా తేడా వస్తుంది. ఎర్త్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ బేస్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో మాస్ ఈజ్ ద బాడీ, ఇట్ డిపెండ్స్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటెంట్ ఇట్స్ బాడీ. నెక్స్ట్ లీనియర్ మూమెంటం అంటే ఏంటి? లీనియర్ మూమెంటం ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మాస్ అండ్ ఇట్స్ వెలాసిటీ, పీ ఈక్వల్ టు ఎంఈ. లీనియర్ మూమెంటం ఈజ్ ఏ వెలాసిటీ కదా, వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ కదా, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయి. సో ఇట్ ఈస్ డైరెక్షన్ విత్ ద అలాంగ్ విత్ వెలాసిటీ. అలాంటి మూమెంటం యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? వి వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది, కాబట్టి వెలాసిటీ డైరెక్షన్లోనే మూమెంటం కూడా ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటే ఏంటి? ద టూ ఆర్ మోర్ బాడీస్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, ద వెక్టార్ సమ్ ఆఫ్ దేర్ లీనియర్ మూమెంట్ ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఏంటంటే టూ ఆర్ ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ కొలిజన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలానే టూ ఆబ్జెక్ట్ టూ అండ్ మోర్ ఆబ్జెక్ట్స్ మీద రెండు కలిసి ఇంటరాక్ట్ అయినప్పుడు, కలిసిన ఒకదానికి ఒక టీ కొన్నప్పుడు, ఆ ఇంటరాక్షన్ అప్పుడు వాటిలో ఉండే మూమెంటం ఎలా ఉన్నాయో, ఆ మూమెంట్ యొక్క వెక్టార్ సమ్ ఆఫ్ ద మూమెంటం అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అని చెప్పి అంటాం. ఓకే, సో వెక్టార్ సమ్ ఆఫ్ ద మూమెంటం ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్. సో ద టూ ఆర్ మోర్ బాడీస్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, ద వెక్టార్ సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇంపల్స్ అంటే ఏంటి? ఇంపల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం. ఇంపల్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం ఇంపల్స్ అంటాం. నెక్స్ట్ ఇంపల్సివ్ ఫోర్స్ అంటే ఫోర్స్ యాక్టింగ్ ఇన్ వెరీ షార్ట్ టైం ఆర్ కాల్డ్ ఇంపల్సివ్ ఫోర్సెస్. ఫోర్స్ యాక్టింగ్ అండ్ వెరీ షార్ట్ టైం అయితే దాని ఫోర్స్ యాక్టింగ్ అండ్ వెరీ షార్ట్ టైం ఇది ఇంపల్సివ్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్ చెప్పకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.